పవన్ కళ్యాణ్ పిచ్చి పరాకాష్ఠకు చేరిందన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ. ఎమ్మెల్యేలు మంత్రుల ఇల్లు కూలగొడతానంటూ పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. ఇప్పటంతో ఆక్రమణంలో ఉన్న ప్రహారీలను మాత్రమే అధికారులు తొలగించారని స్పష్టం చేశారు. సినిమా పిచ్చి ఉన్న కుర్రాలను రెచ్చగొట్టి రౌడీసేనగా మార్చొద్దని ఎతో పలికారు ఆయన. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలు పిచ్చి పరాకాష్ఠకు వెళ్ళిపోయింది అనుకుంటున్నాను నేను. ఒకసారి మీరు అతను మాట్లాడిన మాటలు కానీ భాష కానీ తీరు కానీ ఏం మాట్లాడతారో మీరే చూడండి. వైకాపాన్ని కూల్చేదాకా నిద్రపోడంట, వచ్చే ఎన్నికల్లో ఎలా గెలుస్తారో చూస్తానంటున్నాడు. ప్రధానికి చెప్పను, నేనే యుద్ధం చేస్తానంటాడు. ఏంటో ప్రధానికి చెప్పడం ఏంటో, యుద్ధం చేస్తుంటే ఏమైనా ప్రధానమంత్రి గారిని యుద్ధం చేయడానికి ఏమైనా పర్మిషన్ ఇస్తాడా, లేకపోతే పర్మిషన్ తీసుకుని చేస్తాంటాడా?